अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन, एसआरके न्यूज ब्रॉडकास्टिंग में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के अहम तफसीला। नाजरीन, हलके असम्बली खुतबुल्लापुर में भारत बंद के मौके पर आज जिड़ीमेटला पुलिस स्टेशन के हुदूद और जगतगिरिट्टा पुलिस स्टेशन के हुदूद में कांग्रेस पार्टी के सीनियर लीडर्स एहतजाज करने पर पुलिस ने गिरफ्तार कर लिया। आइए देखते हैं कांग्रेस पार्टी के सीनियर लीडर्स और सीपीआई पार्टी के लीडर्स और टीजेएस वालों का कहना क्या है। हमारे नुमाइंदे मोहम्मद फयाज और मोहम्मद ईसा की तफसीली रिपोर्ट। कांग्रेस जय कांग्रेस, सोनिया गांधी नायकत्वम, सोनिया गांधी गारी नायकत्वम, राहुल गांधी गारी नायकत्वम, राहुल गांधी गारी नायकत्वम, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం। దాదాపుగా మూడు వంతులు డీజిల్ గాని పెట్రోల్ గాని రేట్లు పెరగడం జరిగింది। అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సమకూర్చిన ప్రభుత్వ ఆస్తులని రైల్వే కావచ్చు, రవాణా శాఖ కావచ్చు, లేకపోతే మన విమానాశ్రయాలు కావచ్చు అమ్మకానికి పెట్టడం, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మకానికి పెట్టడం జరిగింది। అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం హామీలకు గురించడ హామీలు వర్షాల జల్లులాగా కురిపిస్తూ ఉంటది। ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా దేశంలోని శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో వందొంది పార్టీల తోటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని అండి। ఇవాల రాష్ట్రంలో విద్యుత్ని సబ్సిడీ రూపంలో మనకు అందిస్తున్నారు, అదే బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ నూతన వ్యవసాయ నూతన విద్యుత్ సంస్కరణల బిల్లు తీసుకొని వచ్చి ఆ మొత్తం విద్యుత్ని ప్రైవేట్ కు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది। కాబట్టి బీజేపీ చేసేటువంటి ప్రయత్నాలను టిఆర్ఎస్ మద్దతు తెలపకుండా అక్కడేమో కలిసి ఇక్కడేమో కొట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ బీజేపీ లోపాయకారి ఒప్పందాలను ప్రజలందరూ గుర్తించి అఖిల పక్షాల ఆధ్వర్యంలో వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టే ప్రజలందరూ కూడా అడక తినాల్సిన పరిస్థితి వస్తుంది। ఎందుకంటే గతంలో మనం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు మళ్ళీ కూడా అంతకంటే ఉత్సాహంగా వచ్చి ఈ యొక్క పోరాటాన్ని చేస్తూ ఉన్నారు। అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కేసీఆర్ నియంతృత్వంతో కుటుంబ పాలన కొనసాగిస్తూ వీళ్ళ యొక్క పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నారు। కాబట్టి ఈ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కొట్లాడుతూ ఈ యొక్క బంధును జయప్రదం చేయడం రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలను చేస్తుందో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాజుల రామారం సర్కిల్ నుంచి ఈరోజు మరి పున్నారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ పున్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి యొక్క భారత్ బంద్ కార్యక్రమాన్ని అందరం కూడా కార్యకర్తలు మరి అదేవిధంగా లీడర్స్ అందరూ కలిసి కూడా ఈరోజు జయపదం చేశాం। కానీ పోలీసులు మధ్యలో ఆపేసి మరి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది। మేము ఒకటే అడుగుతున్నాము, ఎలక్షన్స్లలో ప్రజలకి ఏ హామీలు ఇచ్చి మీరు ముందుకెళ్లారు, ఏ హామీలతో మీరు ప్రజల ఓట్లు వేసుకొని గెలిచి ఈరోజు అధికారాన్ని చేపట్టారు, హామీలు ఏవి కూడా మీరు నెరవేర్చకుండా డబుల్ బెడ్రూమ్స్ అన్నారు, ఇంటికొక ఉద్యోగం అన్నారు, మరి ఇప్పుడు మొన్న చూసుకుంటే ఎస్సీల కింద లోన్స్ ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు బీసీ లోన్స్ లేదు, ఎస్సీ లోన్స్ లేదు, మైనార్టీ లోన్స్ లేవు, 7 సంవత్సరాల నుంచి ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయి। నల్ల బిల్లులు చూస్తేనేమో నల్ల బిల్లులు మాఫీ అన్నారు, ఇప్పుడు మీటర్ సరీదని చెప్పి ప్రజల మీద అనేకమైన భారాలు మోపుతూ మేము ఒక్కటే అడుగుతున్నాము, మీరు ఏ విధంగా ప్రజలని మీరు మొప్పించి ఈరోజు అధికారులకు వచ్చి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నారు, ఈ మోసపూరితమైన పాలన ప్రజలు భరించరు, ఈ డ్రగ్స్ మాఫియాను అరికట్టమని చెప్పి మీరు ఎన్నో మహిళా సంఘాలు అందరూ గొడవ పెడుతూ ఉన్నారు, చిన్నారుల నుంచి చూస్తుంటే ముసలోళ్ళ వరకు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలు బయటికి వెళ్లాలంటేనే భయంకరమైన రోజులు అయిపోతున్నాయి, గల్లీలో చూస్తే డబ్బాల కాడ నుంచి పాన్ డబ్బాల దగ్గర నుంచి కిరాణా షాప్ల వరకు డ్రగ్స్ అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు అసలు, ఈ ప్రజాపాలన ఏమవుతుంది, ప్రతి ఒక్క తల్లిదండ్రుల హృదయాలు ఎంత బాధపడుతున్నారు, ఏ ఇంటి తలుపులు తట్టి ఈరోజు ఇప్పుడు నేను పిఎస్కి వచ్చినప్పటి నుంచి 2-3 ఇద్దరు 3 తల్లిదండ్రుల వేదన విన్నాను నేను, పిల్లలు గంజాయికి అలవాటు అయిపోయి ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము, ఎంత తల్లిదండ్రుల గోస
ఈ ప్రభుత్వానికి అర్థం అవ్వడం లేదా? చిన్న చిన్న పిల్లలను బానిసలుగా చేసుకొని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 7 సంవత్సరాలలో ప్రజా డెవలప్‌మెంట్ ఏమో గానీ ప్రజల అభివృద్ధి ఏమో గానీ గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా అయితే బాగా డెవలప్‌మెంట్ అయ్యింది కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు మేము కూడా ఊరుకోము మీరు కాదు నాయనా మేము ఒకటే చెప్తున్నా మీరు కాదు 7 ఏళ్ళు ఒప్పుకబట్టింది యావత్ తెలంగాణ ప్రజలు భారత ప్రజలందరూ 7 సంవత్సరాలు ఒప్పుకబట్టారు మీకు ఇంటికి పోయే రోజులు దగ్గర మీరు ఇంటికి పోయేదాకా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకునేది లేదు ఎండైనా వర్షమైనా ఏదైనా గానీ మా టీసీసీ అధ్యక్షులు ఏ పిలిపిస్తారో